ఓం నమో వెంకటేశాయ. చిత్తూరు జిల్లా పలమనేర్లు శ్రీ భూసమేత కళ్యాణ వెంకటరమణ స్వామి దేవస్థానంలో ఈరోజు నుండి దసరా ఉత్సవాలు, శరన్నవరాత్రి ఉత్సవాలు, వెంకటేశ్వర స్వామి, కనకాపరమేశ్వరి, సరస్వతి దేవాలయములందు ఈరోజు విశేషంగా ప్రారంభమైంది. మొదటి రోజు దేవస్థాన ధర్మకర్తలైన కందూరు వంశస్థులు ఈరోజు ఉభయదారులుగా వ్యవహరించినారు. వాళ్ళ కందూరు వంశస్థులు కోదండరామయ్య శెట్టి, గోవిందరాజులు, కృష్ణమూర్తి, చంద్రశేఖరు, సురేష్ వాళ్ళు కందూరు వంశస్థులు. వాళ్ళు ఈరోజు స్వామివారికి, అమ్మవార్లకు అభిషేకము, ఆస్థాన సేవకు విశేషమైన పూలతో అలంకారాలు కానీ, విశేషాభిషేకాలు కానీ జరిగిందమైంది. ఈరోజు అందరూ విశేషంగా భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులైనారు. మరియు రేపటి నుండి దేవస్థానం కమిటీ తరఫున విశేషం ఆరే వయసులందు ఉభయదారులుగా వ్యవహరిస్తారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తాదులు విచ్చేసి స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సింది కోరడమైనది. మరియు ఈ శరణరాత్రి ఉత్సవాలు కళ్యాణ వెంకటరమణ స్వామి దేవస్థానంలో దేవస్థానం కమిటీ ధర్మకర్త వంశస్థులు వాళ్ళ ద్వారా విశేషంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు విచ్చేసి స్వామివారి అమ్మవారికి కృప ఒక పాత్ర కావాల్సిందిగా కోరడమైనది. ఇట్లు దేవస్థాన కమిటీ మరియు అర్చక సంఘం. నమో వెంకటేశాయ. Thank you.
ఎవరు రావిడ అది ఇటు ముందర కుర్జీ వేసుకొని ముందు చూపు నమో వెంకటేశాయ. ఈరోజు పలమనేరు శ్రీ భూనిల కళ్యాణ వెంకటరమణ స్వామి దేవస్థానము నందు సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవస్థానంలో ప్రతి సంవత్సరము కూడా దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు ఈ దేవస్థానం యొక్క పూర్వీకులు వారి యొక్క కందూరు కుటుంబం వారు ఈరోజు ఉభయదాతులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి పలమనేరు పట్టణ పరిసర గ్రామంలో ఉన్నటువంటి భక్తులు కూడా వచ్చి దేవస్థానంలో దేవుని యొక్క దర్శనం తీసుకుని పోతున్నారు. ఇంకనూ ఈ కార్యక్రమం 9 రోజులు ప్రతిరోజు కూడా దేవుని యొక్క అలంకారాలతో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి పలమనేరు పట్టణ పురప్రజలందరూ కూడా విచ్చేసి దేవుని కృపకు పాత్రలు కావాల్సిందిగా దేవస్థానం కమిటీ తరఫున కోరుకుంటున్నాము. నమో వెంకటేశాయ. 2-3 రోజులు వచ్చేస్తారు. 2-3 రోజులు నమో వెంకటేశాయ. కళ్యాణ వెంకటేశ్వర స్వామి నందు నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలైనాయి. ఈ మొదటి రోజు వంశపారపరమ ధర్మకర్తలైన కందూరు వంశీయుల కుటుంబులు మొదటి రోజు అంగరంగ వైభవంగా 3 గుళ్ళలోనూ జరుపుతున్నారు. అభిషేకాలు అలంకారాలు అన్నీ ఇవాళ నుంచి మొదలవుతుంది. మొదటి రోజు నుంచి నవరాత్రి ఉత్సవాలు ఈ 9 రోజులు అంగరంగ వైభవంగా జరుపుతాము. నమో వెంకటేశాయ. ఈరోజు అలంకారము మత్స్యాలంకారంతో వెంకటేశ్వర స్వామి ప్రారంభమయ్యారు. విష్ణు మాయా విలాసిని క్షేత్ర స్వరూప క్షేత్రి క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని క్షయ వృద్ధి వినిర్ముక్త మిత్ర షోడశి పారూప శ్రీకంఠాసరీ ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ స్వరూపిణి వ్యాపిని విద్యాకార విద్యా విద్యా స్వరూపిణి క్షేత్రమారూప నిర్జనాత్మిక గాయత్రీ వ్యాభృతి సంధ్యా విధ బృందాన్ని
పంచయజ్ఞ ప్రియా పంచ ప్రేత మంత్రాది పంచమీ పంచభూతేషి
Oh, this one, this one.
ఓం శ్రీ కనక దుర్గాయ నమః. ఓం శ్రీ కనక దుర్గాయ నమః. ఓం శ్రీ కనక దుర్గాయ నమః. దుర్గమ్మ 2000 సంవత్సరంలో ఇక్కడ వెలిసి 2000 సంవత్సరంలో దుర్గమ్మని ప్రాణ ప్రతిష్ఠ చేసినాము. ఆ తర్వాత నుంచి సంవత్సరము దుర్గాదేవి 10 రోజుల ఉత్సవం జరుపుతున్నాము కంటిన్యూగా. మా అందరూ మా ఎస్టీ క్యాస్ట్ వాళ్ళందరూ కలిసి కనకదుర్గ భక్త మండలి వారు ఈ ఉత్సవాలు జరుపుతున్నాము. డోనర్స్ కూడా ముందుకొచ్చి మాకు సహకరిస్తున్నారు. ఇంకా డోనర్స్ కూడా మాకు సహాయం చేయాలని కోరుతున్నాను. ఇట్లు కనకదుర్గ భక్త మండలి కేఎన్ వెంకటేష్లు, లేట్ కేఎన్ వెంకటేష్లు, వీరత్నమ్మ. హరిః ఓం శ్రీమాత్రే నమో నమః. పూర్వము ఇక్కడ ఈ ప్రదేశంలో నాగదేవతలు సంచారం చేస్తుండగా ఇక్కడున్న భక్తులందరూ కూడా అవన్నీ తిలకించి ఇక్కడ మనం కనకదుర్గాదేవి ఆలయం నిర్మించి పూజలు అందుకుంటే ఈ గ్రామం బాగుంటుంది, ఈ గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటారని చెప్పి అందరూ కూడా ఇక్కడున్న ప్రజానీకము అలాగే భక్తులు అందరూ కూడా అంటే ఇక్కడ విరాళాలు వేసి ఆ విరాళాలతో 2000 సంవత్సరంలో ఆలయం నిర్మించి అమ్మవారిని ప్రతిష్ఠింపజేసి ఆ ప్రతిష్ఠింప జరిగిన ఆ రోజు నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము దేవీ నవరాత్రులు అతి రంగ వైభవంగా జరుపుతున్నారు. అలాగే ఇక్కడున్న భక్తులందరికీ కూడా అమ్మవారు అనేక విధాలుగా సహకరిస్తూ అన్ని వరాలు ఇస్తున్నారు. సంతానం లేని వారికి సంతానము, కష్టాల్లో ఉన్నవారికి ఆ కష్టాలు తొలగించడము, అలాగే ఇక్కడున్న వారందరూ కూడా అప్పుల బాధల నుంచి బాధపడుతున్న వాళ్ళకందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల చాలా విశేషం జరుగుతున్నది. కొందరు వచ్చేసి భూమి లేని వారు కానీ, సొంత ఇల్లు లేని వారు కానీ, అధిక కష్టాలు పడుతున్న వారు కానీ, భార్యాభర్తల యొక్క సమస్యలు ఉన్నవారు కానీ అమ్మవారికి రావుకాల దీపం అనేది వెలిగించి వాళ్ళ కష్టాలని తొలగించుకున్నారు ఇక్కడ. అలాగే ప్రతి అమావాస్య రోజు కూడా దుర్గా హోమం జరుపుచున్నాము. అలాగే అమ్మవారు అందరినీ భక్తుల్ని అనుగ్రహిస్తున్నది. ఈరోజు మొదటి రోజు శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అయింది కాబట్టి అమ్మ ఇక్కడ బాలా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపాకటాక్షలకు పాత్రులు కావాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాము. అలాగే కనకదుర్గా మండలి వారు అందరూ కూడా ఆ అమ్మవారి అనుగ్రహంతో చల్లగా సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. శుభం భూయాత్.